హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది వచ్చిన న్యూస్ మీకు ఎమ్మటి అప్డేట్ చేస్తూ ఉన్నాను రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు కొంతమందికి అయితే పడ్డాయి కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్లో చూపించడం జరిగింది సో ఆరు గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తూ ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో ఆర్ గ్యారెంటీల అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే రావడం చూడడం జరిగింది ఇక్కడ మనకి ఐదు గ్యారెంటీల ప్రజలు సమర్పించే దరఖాస్తు ఫారాన్ని సిద్ధం చేశారు మొదటి పేజీలో దరఖాస్తుల పేరు ఆధార్ కా ఆధారు అదేవిధంగా రేషన్ కార్డు నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా పేజీలో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరామ్మయన్లు గ్రోజ్యోతి చేయుత పథకం వివరాలు ఇవ్వాలి ఆరు గ్యారెంటీల యువత యువ వికాసం తప్ప మిగతా అన్ని ఐదింటిని పొందుపరుస్తారు సో ఈ ఫారంని నేడు సీఎం అధికారికంగా ప్రకటన చేయనున్నారు సో ఓవరాల్గా అయితే గమనించినట్లయితే మనకి తెలంగాణలో ఇక రైతు భరోసాకు కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే దీని తర్వాతనే మళ్ళీ మనకి రైతు బంధు పడే అవకాశం అయితే కనబడుతుంది రైతు బంధు ఇప్పుడంతలో మళ్ళీ పడే అవకాశం అయితే లేదు కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఐదు గ్యారెంటీలు ఒకే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొని టోటల్గా దీన్ని బేస్ చేసుకొని పడబోతుంది అంటే దీంట్లో మళ్ళీ కొత్త మార్పులు రూల్స్ రాబోతున్నాయి రైతు భరోసా పైన కూడా అంటే రైతు భరోసా కనుక ఇచ్చినట్లయితే ఎకరానికి ఏడు వేల ఇస్తారా లేకపోతే మళ్ళీ ఏమైనా దీంట్లో ఐదు వేలు ఇస్తారా ఏడు వేల వందలు ఇస్తారో క్లారిటీ అయితే లేదు సో ఓవరాల్గా చూద్దామండి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ గ్యారెంటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి వస్తుంటుంది రేపు మార్నింగ్ నుంచి అయితే గ్రామ సభల్లో ప్రతి వంద కుటుంబాలకి ఒక టేబుల్ లెక్క అంటే ఏర్పాటు ఏర్పాటు చేస్తారు దీని నుంచి గృహలక్ష్మి రైతు భరోసా ఇవన్నీ తీసుకుంటారు బట్ రైతు భరోసాకి అయితే మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ పట్టాదార్ పాస్బుక్ అదేవిధంగా మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీ రేషన్ కార్డు ఇవన్నీ కంపల్సరీ తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సార్ వచ్చి చూద్దాం ఏదేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మా ఛానల్ నుంచి అడగండి మళ్ళీ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే